कुप्पम रेंडो रोज चंद्रबाबु पर्यटन लाइव लो चूद्दा
జరిగింది. కొం వ్యక్తి రౌడీజం చేస్తున్నారు. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళపైన రౌడీజం చేస్తారు. కడాన మీరు చూస్తే నాపైన కూడా బాంబులు వేస్తా ఉంటారు. అంత ధైర్యం వచ్చిందంటే ఇంకా మీరంటే ఒక లెక్క వేలకు మళ్ళా ఈ దొంగలు గెలిస్తే मन चूस्त मूड वेल विपरीत पेरिपोताने मल्ला मोन्ने ट्रू ऑफ चार्जी लेशार मल्ली बादुडे बादुडु जगन मोहन रेड्डी चेप्पाडु बादुडे बादुडु अन्नाडु एस्ताने उंटाडु मनं भरिस्ताने उंडाला मीकु कूडा सहसन सहन उंटुंदी सहनान्नि कूडा कोल्पोये परिस्थितिकि मीरु वस्तुन्नारु करंट बिल्लु चूस्ते षाक् कोडुतुंदि कोडुतुंदा तल्ली गैस बिल्लु चूस्ते षाक् कोडुतुंदावना कादा अदे मारिगा इप्पुडु पेट्रोल डीजल मल्ला पेरगतने पक्कन तमिलनाडु नूट आर रूपये मन दर नूट पदार रूपये अंदके मन वाली तमिलनाडु की पी शुभ्रोल वेसको वाल मोटर वेहिकल की अंदर मिगल डबूल शुभ्र मद्यम को लखर कावाले अक्डे दागी वीडक कावास फ्यूल वाहना कावास फ्यूल रू वेको वे पैस्थिस्त నేను అడుగుతున్నా ఈ కుండేవాళ్ళని జగన్ మోహన్ రెడ్డి సొంత బ్రాండ్ తెచ్చాడు బూమ్ బూమ్ అంట మా తమ్ముడు చెప్తున్నా నాకు తెలియదు ఈ పేరు నాకు అలవాటు లేదు ఇంకొక పక్క స్పెషల్ స్టేటస్ తేలడ గాని స్పెషల్ స్టేటస్ కు ఒక బ్రాండ్ అంట ఆంధ్ర నాశనం చేసిన ఆంధ్ర బ్రాండ్ అవుట్ అంట ప్రెసిడెంట్ బ్రాండ్ అంట ఇది ఎక్కడ దేశంలోనే లేని బ్రాండ్ తీసుకొచ్చేసాడు ఆ బ్రాండ్లన్నీ పెట్టి మొత్తం నాసి రకం అన్ని మీ ఆరోగ్యం తాడుకుంటూ అతను పైసలు చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించండి. మీరు ఎక్కడైనా గాని ఒక చిన్న కిళ్ళి కొట్టుకెళ్తే ఆన్లైన్ పేమెంట్ ఇచ్చి ఇచ్చి మీరు కావాలంటే కానీ బ్రాండీ షాపులో మాత్రం డబ్బులే ఇవ్వాల. ఎందుకు అది నేరుగా జగన్ మోహన్ రెడ్డికి వెళ్ళిపోవాల. ఏమమ్మా అర్థమైందా మీకు? రాజకీయం రాజకీయం డబ్బులు సంపాదించడానికి రాజకీయం దోచుకోవడానికి దోచుకున్న డబ్బులు రేపు మీ మీద ఖర్చు పెట్టి మళ్ళా అధికారాన్ని కొనుక్కొని మీ మీద స్వారీ చేయడానికి ఉపయోగించే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూడండి ఈ రోజు మొత్తం ఇసుక ట్రాక్టర్ ఎంత అమ్మా ఇప్పుడు 4000 అయిందా వస్తా ఉందా? రెండు రెట్లు మూడు రెట్లు నాలుగు రెట్లు పెరిగిపోయింది. ఎవడి జోబీ లేకపోతున్నా నేను అడుగుతున్నా అది కూడా జగన్ రెడ్డి జోబీ లేక వెళ్తున్నాయి. ఒకప్పుడు ఇసుకంతా కూడా పెద్ద అంగామా చేశాడు. ఇసుక దొరకలేదన్నాడు ఫ్రీగా దొరికే రోజుల్లో. ఈ రోజు ఇసుక ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. ఇసుక కూడా బంగారం అయిపోయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన గ్రామాలు ఉన్నాయి. నేను ఒకటే ఆలోచించాను ఈ గ్రామాలు బాగున్నాయి. ఈ గ్రామాలకు మున్సిపాలిటీ అవసరం లేదు. మున్సిపాలిటీ పెడితే ట్యాక్స్లు పడతాయి. అందుకే నేను ఆలోచించింది పంచాయతీగా పెట్టి అర్బన్ ప్రాంతంలో ఉండే అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీకు ఎక్కడ పన్నుల భారం లేకుండా చేయాలనుకున్నాను. ఇతను వచ్చి ఇప్పుడు అన్ని కలిపేశాడు. దీనివల్ల మీరు చూస్తే ఈ లక్ష్మీపురంలో కానీ ఈ పంచాయతీలో కానీ చెత్త మీద పన్ను వేస్తున్నాడు. 60 నుంచి 120 రూపాయలు నెలకు 120 రూపాయలు చెత్త మీద మీరు పన్ను కట్టాలమ్మా. ఒకప్పుడు తుగ్లక్ ఒక అతను ఉండేవాడు తవేరా ఎప్పుడు చదివి పుస్తకాల్లో అతను జుట్టు పన్ను వేశాడు. ఈ చెత్త ముఖ్యమంత్రి చెత్త పన్ను వేశాడు. ఇతను కూడా తుగ్లక్ జగన్ తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు నేను టాయిలెట్స్ అన్ని నేనే కట్టించా మరుగుదొడ్లు అవన్నీ పెట్టుకున్నారు మీరు దాని మీద ఇప్పుడు పన్ను వేస్తున్నాడు. 40 రూపాయలు ఒక మరుగుదొడ్డి రెండు ఉంటే 80 మూడుంటే 120 వాడినా వాడకపోయినా పన్నే. నేను అడుగుతున్నది ముఖ్యమంత్రిని మీ మరుగుదొడ్డి వచ్చి ముఖ్యమంత్రికి అడుగుతున్నాడా కడుగుతున్నాడా? కడగమని అడగండి మీరు. నేను డబ్బులు ఇచ్చాను నీకు
మరుగుదొడ్డి కడుగ ముఖ్యమంత్రి అని అడగండి మీరు. ఎవరైనా మరుగుదొడ్డికి పన్నేస్తారా తల్లి? సిగ్గుండవాడు వేస్తాడా? ఏం చెప్పాలా అలాంటి ప్రభుత్వం? నీటి పన్ను 100 రూపాయలు 350 రూపాయలు చేసేస్తున్నారు. నీళ్లు కూడా ప్రేమ అయిపోయినాయి. ఊరికే వచ్చే నీళ్లు ఏమ్మా నీళ్లు డబ్బులు ఇవ్వాలి. ఒకప్పుడు నేను ఎన్టీఆర్ సుజల పెట్టి 20 లీటర్లు 2 రూపాయలకి ఇస్తే 5 రూపాయలు చేసి ఆ నీళ్లు కూడా రావడం వల్ల వస్తున్నాయి నీళ్లు. ఇప్పుడు దాన్ని కూడా నాశనం చేసేసాడు. ఇంకొక పక్క ఆస్తి పన్ను, మీ ఇల్లుంది ఎప్పుడో కట్టారు మీ పెద్దవాళ్ళు, కొంతమంది ఎక్కడో ఉంటారు, దాని మీద మార్కెట్ రేట్ వేసి రిజిస్ట్రేషన్ వాల్యూ పెట్టి 15% సంవత్సరానికి కట్టాలి. అంటే 100,000 రూపాయల వాల్యూ అయితే 15,000, 5 లక్షలు అయితే 75,000 కట్టాలా? అంటే మీ ఆదాయం కూడా లేదు, డబ్బులు కడతానే ఉండాలి మీరు. ఇంకా పక్క మీరు చూస్తే దీనివల్ల 500 రూపాయలు ఉదాహరణ మీరు కడతా ఉంటే 5,000 నుంచి 10,000 రూపాయలు వస్తుంది నెలకు, అది సంవత్సరానికి. ఇలాంటివన్నీ వేశాడు. కొత్తగా ఒకటి ఇన్వైట్ చేశాడు ఆయన. ఎప్పుడో ఎన్టీ రామారావు అప్పుడు పట్టాలు ఇచ్చాం, మీకు ఇల్లు కట్టి ఇచ్చాం, జ్ఞాపకం ఉందమ్మా? ఇందిరాగాంధీ అప్పుడు కట్టారు, జ్ఞాపకం ఉందా? నేను కట్టాను, జ్ఞాపకం ఉన్నాయా? ఇప్పుడు అవన్నింటిపైన 15,000 మీరు కట్టాలంట. ఆ ఇళ్ళకన్నిటికీ పన్ను వేసి 15,000 కడితే అప్పుడు రిజిస్ట్రేషన్ ఇస్తారంట. నేను ఒకటే చెప్పా, ఎవ్వరు కట్టద్దండి, తిరుగుబాటు చేయండి. అది మీకు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు, అది మీ హక్కు. నేను వస్తానే మీకు అందరికీ రిజిస్ట్రేషన్ చేయి. ఏం సంబంధం? ఎవరు పన్ను వేసి దానికని తిరుగుబాటు చేయండి, నేను చూసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కరెంటు ఛార్జీలు అయితే మీరే చూస్తారు. ఇంకా 5 ఏళ్ళు నేను కరెంటు ఛార్జీలే పెంచలా, పెంచే పోతున్నాడు. 2.5 సంవత్సరాల్లో 3 సార్లు పెంచాడు. రేపు ఏళ్ళుండ మళ్ళా ఆఫ్ ఛార్జ్ అంటే
తప్పులు కూడా